Hello students, welcome to 4th semester CSS English. I hope you are following the lessons regularly. Now in this class, I am going to teach you paraphrasing and summarizing. Let us see what is paraphrasing and summarizing. Both paraphrasing and summarizing are used to include other writers' works, words or ideas into our writing. Paraphrasing ante enti, summarizing ante entante, itarla yokka matalu, itar authors, writers yokka words ni, vaalla yokka ideas ni, manam rastunnatvanti writing lo include chesukodanne em antarante paraphrasing lekapothe summarizing ani antaru. They are used to show why we agree or disagree with a point of view. So indulo manam enduku itharla authors yokka words ni manam quote chestu unnam ante manam aa point tho agree avutunnama lekapothe disagree avutunnama anedi manam akada chupistu unnam anamata appudu మనం పారాఫ్రేజింగ్ని వాడుతున్నాం. సో పారాఫ్రేజింగ్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకున్నాము, ఎందుకు వాడతాం అనేది కూడా తెలుసుకున్నాం. పారాఫ్రేజ్ ఈజ్ సేయింగ్ ద మీనింగ్ ఆఫ్ ఎ ప్యాసేజ్ ఆర్ సెంటెన్స్. పారాఫ్రేజ్ అంటే ఏంటి మీనింగ్? ఒక ప్యాసేజ్ యొక్క అర్థాన్ని లేకపోతే ఒక సెంటెన్స్ యొక్క మీనింగ్ని చెప్పేదే. ఇట్ ప్రెజెంట్స్ ఫెయిత్ఫుల్లీ ఆల్ ద థాట్స్ ఆఫ్ ద ఒరిజినల్ ప్యాసేజ్ ఇన్ సిమిలర్ వర్డ్స్. సో అదే మాటల్లో అంటే ఆ మాటల్నే కొంచెం సులభంగా ఎగ్జాక్ట్గా ఆ థాట్స్ని మనం ప్రజెంట్ చేయడమే పారాఫ్రేజింగ్. న్యూ ఐడియాస్ షుడ్ నాట్ బి యాడెడ్. సో ఉన్నటువంటి ఒరిజినల్ ప్యాసేజ్ని, పారాగ్రాఫ్ని, దాంట్లో ఉన్న ఐడియాస్నే మనం చెప్పాలి యాజ్ ఇట్ ఈస్గా. కానీ కొత్త ఐడియాస్ని మటుకు యాడ్ చేయకూడదు. అది పారాఫ్రేజింగ్లో మనం చేసేది. నెక్స్ట్, ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ మస్ట్ బి క్లియర్లీ అండర్స్టూడ్. సో ఒక ప్యాసేజ్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి అనేది మనం క్లుప్తంగా అందులో క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నాం. డైరెక్ట్ స్పీచ్ ఈజ్ నాట్ యూజ్డ్. సో పారాఫ్రేజింగ్లో మనం ఏం వాడకూడదు? డైరెక్ట్ స్పీచ్ వాడకూడదు. మరి ఎప్పుడు పారాఫ్రేజింగ్ని మనం వాడాలి? వెన్ టు యూజ్ పారాఫ్రేజింగ్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పారాఫ్రేజింగ్ ఎప్పుడు మనం వాడాలి. పారాఫ్రేజింగ్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు యూజ్ అదర్స్ కోట్స్ వితౌట్ యూజింగ్ కొటేషన్స్. సో ఇతరుల యొక్క కోట్స్ని మనం వాడుతున్నప్పుడు కొటేషన్ మార్క్స్ లేకుండా మనం దాన్ని చెప్పడాన్నే పారాఫ్రేజింగ్ అంటారు. యాక్చువల్గా డైరెక్ట్ స్పీచ్లో మనం కొటేషన్ మార్క్స్ని ఉంచుతాం కదా. ఆ కొటేషన్ మార్క్స్కి ఒక సెంటెన్స్ ఉన్నాయంటేనే అర్థం ఏంటంటే అది మన మాటలు కాదు, వేరే వాళ్ళ మాటల్ని మనం అక్కడ కోట్ చేస్తున్నట్టు. కానీ పారాఫ్రేజింగ్లో అయితే వాళ్ళ మాటల్ని మనం కోట్ చేస్తుంటే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి తీసుకొస్తున్నాం అనమాట. ఇంకో మా విధంగా చెప్పుకోవాలంటే పారాఫ్రేజింగ్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ స్పీచ్లోకి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ సింపుల్గా మనం కొటేషన్ మార్క్స్ లేకుండా దాన్ని ప్రజెంట్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ యూజ్డ్ వెన్ ఎ ప్యాసేజ్ ఈజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో ఒక ప్యాసేజ్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు పారాఫ్రేజింగ్ అనే దాన్ని మనం వాడతాం. అంటే డిఫికల్ట్గా ఉంటే దాన్ని ఈజీ లాంగ్వేజ్లోకి, సింప్లర్ లాంగ్వేజ్లోకి దాన్ని మనం ట్రాన్స్లేట్ చేస్తాం. ఎనీ వర్డ్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ మస్ట్ నాట్ బీ యూజ్డ్ యాజ్ దే ఆర్ ఇన్ అవర్ రైటింగ్. ఒరిజినల్ వర్డ్స్ని మటుకు మనం అవాయిడ్ చేసి దాన్ని మనం సింప్లిఫై చేసి రాయాలి. అప్పుడే అది పారాఫ్రేజింగ్ అవుతుంది. ఇఫ్ వీ యూజ్ ఎనీ ఐడియాస్ ఆర్ వర్డ్స్ వీ మస్ట్ అక్నాలెడ్జ్ అండ్ సైట్ ద ఒరిజినల్ వర్క్. అయితే ఎప్పుడైతే మనం ఎవరి ఐడియాస్నన్నా లేకపోతే వాళ్ళ యొక్క ఒరిజినల్ వర్క్ నుంచి ఏదైనా వర్డ్స్ని మనం
తీసుకుని దాన్ని వాడుతున్నట్లయితే తప్పకుండా మనం దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. అక్నాలెడ్జ్ చేయాలి అని అంటే దీనిని పలానా దాని నుండి మనం తీసుకున్నాము అని దాన్ని సైట్ చేయాలి. సైటేషన్ అంటారు, అంటే పలానా పారా పలానా వర్క్ నుండి పలానా పేజ్ నెంబరు పలానా పారాగ్రాఫ్ని మనము తప్పకుండా దాన్ని తీసుకుని మేము వాడుకుంటున్నాం పలానా బుక్ నుంచి అని అక్నాలెడ్జ్ చేయాలి పారాఫ్రేజింగ్లో. అదర్వైజ్ ద పారాగ్రాఫ్ బికమ్స్ ప్లేజియరైజ్డ్. లేకపోయినట్లయితే పారాగ్రాఫ్ ఏమవుతుందంటే ప్లేజియరైజ్డ్ అవుతుంది. అంటే ప్లేజియరైజ్డ్ అంటే ఇది మీకు క్రొత్త పదం. ఇది ఏంటి ప్లేజియరిజం అంటే ఏంటి? ప్లేజియరిజం ఈజ్ యూజింగ్ అదర్స్ వర్డ్స్ అండ్ ఐడియాస్ వితౌట్ ఎక్నాలెడ్జింగ్ ద సోర్స్. ప్లేజియరిజం అంటే ఏంటి? ఇతరుల యొక్క ఐడియాస్ని కానీ వాళ్ళు ఉపయోగించినటువంటి క్రొత్త పదాన్ని కానీ మనం కొటేషన్ మార్క్స్ లేకుండా, లేకపోతే వాళ్ళ బుక్ పేరు పేజ్ నెంబరు పారాగ్రాఫ్ని మనం చెప్పకుండా, అది ఏదో మన సొంతంది మన ఓన్ క్రియేషన్ అన్నట్టుగా వాడితే దాన్ని ఏమన్నారంటే ప్లేజియరిజం అన్నారు. అంటే ఇతరుల యొక్క ఐడియాస్ని దొంగిలించడం అని ఇంకొక మాటల్లో చెప్పడం అంటే అదే ప్లేజియరిజం. అంటే ఇతరుల వర్డ్స్ని మనం అక్నాలెడ్జ్ చేయకుండా వాడుకోవడమే ప్లేజియరిజం అన్నమాట. అంటే దొంగతనం అన్నమాట, ఇంటలెక్చువల్ దొంగతనం అంటారు దీన్ని. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ పారాఫ్రేజింగ్? సో పారాఫ్రేజింగ్లో ఉండేటువంటి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? పారాఫ్రేజ్ హ్యాస్ ద సేమ్ ఐడియా ఆర్ థీమ్స్ యాజ్ ద ఒరిజినల్. పారాఫ్రేజ్లో ఖచ్చితంగా ఒరిజినల్లో ఏం ఐడియా ఉందో, ఏ థీమ్ అయితే రన్ అవుతుందో అదే పారాఫ్రేజింగ్లో కూడా ఉండాలి, పారాఫ్రేజ్లో కూడా ఉండాలి. ఇట్ డస్ నాట్ కంటెయిన్ ఎనీ న్యూ ఐడియాస్ ఆర్ ఆప్షన్స్ ఆర్ క్రిటిసిజం ఆర్ ఒపీనియన్స్ ఆర్ క్రిటిసిజం దట్ ఈస్ దేర్ ఇన్ ద ఒరిజినల్. సో పారాఫ్రేజ్లో మన సొంత ఐడియాస్ని కానీ మన ఒపీనియన్స్ని కానీ లేకపోతే మన క్రిటిసిజం విమర్శను కానీ పెట్టకూడదు. ఒరిజినల్లో ఉన్నది ఏదైతే ఉందో దాన్నే పెట్టాలి. కానీ ఒకవేళ అందులో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయనుకోండి, దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్, అలంకారాలు, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే అలంకారం ఉందనుకోండి, దాన్ని మనం సింపుల్ లాంగ్వేజ్లోకి మనం ట్రాన్స్లేట్ చేయడం అంటే పారాఫ్రైజ్ చేసి చెప్పాలి. ద సెంటెన్సెస్ ఆర్ షార్ట్ అండ్ సింపుల్. సో సెంటెన్సెస్ ఎలా ఉండాలి? షార్ట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. టఫ్ అండ్ డిఫికల్ట్ వర్డ్స్ ఆర్ సింప్లిఫైడ్. కష్టమైనటువంటి పదాలని, డిఫికల్ట్ వర్డ్స్ని, టఫ్ వర్డ్స్ని సింప్లిఫై చేయాలి. సెంటెన్సెస్ ఆర్ నాట్ రిటన్ ఇన్ ద డైరెక్ట్ స్పీచ్. సో సెంటెన్సెస్ని డైరెక్ట్ స్పీచ్లో రాయకూడదు. ఇవి పారాఫ్రేజింగ్లో ఉన్నటువంటి. అయితే వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఆఫ్ పారాఫ్రేజింగ్? పారాఫ్రేజింగ్లో ఏ టెక్నిక్స్ వాడతాము? వాట్ ఆర్ సమ్ యూస్ఫుల్ స్ట్రాటజీస్ ఫర్ పారాఫ్రేజింగ్? సో దీన్నే మనం ఏమంటాం, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్? ఏ స్ట్రాటజీ మనం పారాఫ్రేజింగ్లో వాడితే మనం వీ కెన్ డూ ఇట్స్ ఈజీలీ. ఏ పారాఫ్రేజ్ ఈజ్ ద రీస్టేట్మెంట్ ఆఫ్ ద సెన్స్ ఆఫ్ ప్యాసేజ్. ఒక ప్యాసేజ్ ఉంది, దానిని మనం ఏం చేస్తున్నట్టు? ఇట్ ఈస్ రీస్టేట్మెంట్. పారాఫ్రేజ్ అంటే రీస్టేట్మెంట్ ఆఫ్ ద సెన్స్ ఆఫ్ ప్యాసేజ్. ఆ ప్యాసేజ్లో ఉన్న సెన్స్ ఏంటి, మీనింగ్ ఏంటి, దాన్ని మనం ఏం చేస్తున్నామంటే రీస్టేట్ చేస్తున్నాం. ఇన్ అదర్ వర్డ్స్, టు పారాఫ్రేజ్ ఈజీలీ వీ మస్ట్ ఫాలో సమ్ స్టెప్స్ ఇన్ ఆల్ ద 3 స్టేజెస్. సో పారాఫ్రేజింగ్లో 3 స్టేజెస్ ఉన్నాయి. ఈ 3 స్టేజెస్లో మనం ఈజీగా చేయాలి అని అంటే ఈ 3 స్టెప్స్ని మనం వాడాలి. ఏంటి ఆ 3 స్టెప్స్? వాట్ ఆర్ దోస్ 3 స్టెప్స్? ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ద నోట్ టేకింగ్ స్టేజ్ ఆర్ ద ఇనీషియల్ స్టేజ్. ఇనీషియల్ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్.
మొదటి స్టేజ్లో నోట్ టేకింగ్ అంటాం. నోట్ టేకింగ్ అనేది మీరు మీ యొక్క ప్రీవియస్ సెమిస్టర్లో మీరు తెలుసుకున్నారు. ఒక ప్యాసేజ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు హైలైట్ చేసి పాయింట్ నెంబర్ 1, 2, 3 అని అందులో ఏమన్నా సబ్ టాపిక్స్ సబ్ థీమ్స్ ఉంటే మీరు నోట్ టేకింగ్ అనేది మీరు చేయడం నేర్చుకున్నారు కదా. సో ఒక పారాఫ్రైజింగ్లో ఫస్ట్ స్టెప్ ఇనీషియల్ స్టేజ్ ఏదేంటంటే నోట్ టేకింగ్. సో ఈ నోట్ టేకింగ్ అనేది ఇనీషియల్ స్టేజ్. ద రైటింగ్ స్టేజ్ ఆర్ ద సెకండ్ స్టేజ్. సో ఒక పారాగ్రాఫ్ని మీరు తీసుకుని దాంట్లో దాన్ని ఇంకా సింప్లర్గా మీరు ట్రాన్స్లేట్ చేయాలి. అందులో హైలైట్ పాయింట్స్ని హైలైట్ చేసుకోవాలి. సెకండ్ స్టేజ్ ఏంటంటే ద సెకండ్ స్టేజ్ ఇస్ రైటింగ్ స్టేజ్. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నాం కదా, దాన్ని మీరు దాని మీనింగ్ని ఎక్స్పాండ్ చేస్తూ రైటింగ్ స్టేజ్నే సెకండ్ స్టేజ్ అన్నాం. అండ్ ద పోస్ట్ రైటింగ్ స్టేజ్ ఆర్ ఎడిటింగ్ స్టేజ్. సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ఏంటంటే పోస్ట్ రైటింగ్ స్టేజ్. తర్వాత రైటింగ్ అంతా అయిపోయింది, ఫస్ట్లో మనం నోట్ టేకింగ్ చేసుకున్నాం, సెకండ్ ఏమో రాయడం మొదలుపెట్టాం, రాసేసాం. ఇప్పుడు పోస్ట్ రైటింగ్ అంటే రాసేసిన తర్వాత మనం ఏం చేస్తాము, వీ డూ ఎడిటింగ్, ఎడిటింగ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎడిటింగ్ స్టేజ్. సో ఇన్ ద నోట్ టేకింగ్ స్టేజ్ ఓన్లీ ద ఆథర్స్ మెయిన్ పాయింట్స్ మస్ట్ బి నోటెడ్. సో నోట్ టేకింగ్ స్టేజ్లో మనం ఏం చేస్తాము, ఆథర్ అసలు ఏం చెప్తున్నాడు, వాట్ ఈస్ హిస్ మెయిన్ ఐడియా, అసలు అతను ఈ పారాగ్రాఫ్లో అతని మెయిన్ ఐడియా ఏంటి అనేది ఫస్ట్ నోట్ టేకింగ్లో మనం చేస్తాం. ఫుల్ సెంటెన్సెస్ నీడ్ నాట్ బి యూజ్డ్. సో నోట్ టేకింగ్లో మనం మొత్తం సెంటెన్స్లన్నీ ఏమీ ఎక్కించక్కర్లేదు, జస్ట్ గివ్ ద మెయిన్ జిస్ట్. ఒక జిస్ట్ సెంటెన్స్ని, షార్ట్ సెంటెన్స్ని మనం యూజ్ చేయొచ్చు. నోట్ ద పేజ్ నెంబర్స్ అండ్ ద సోర్స్ మస్ట్ బి నోటెడ్ టు సైట్ లేటర్. నోట్ టేకింగ్లోనే చేయవలసినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నోట్ ద పేజ్ నంబర్స్. పేజ్ నంబర్ అంటే ఆ పారాగ్రాఫ్ ఆ టెక్స్ట్లో ఏ పేజ్లో ఉంది, అండ్ ద సోర్స్ అంటే ఏ టెక్స్ట్, ఆ టెక్స్ట్ పేరేంటి. ఇవన్నీ కూడా తర్వాత మనం తప్పకుండా మెన్షన్ చేయాలి, సైట్ చేయాలి. కాబట్టి నోట్ టేకింగ్లోనే మనం అసలు హైలైట్ మెయిన్ పాయింట్స్ని సింపుల్గా ఒక సెంటెన్స్లో హైలైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని మెయిన్ పాయింట్స్ ఉంటే అన్ని మెయిన్ పాయింట్స్ని మనం 1, 2, 3, 1లో ఇంకా ఏమైనా సబ్ పాయింట్స్ ఉంటే కూడా నోట్ చేసుకోవాలి. తప్పకుండా సోర్స్ అంటే టెక్స్ట్ అయితే టెక్స్ట్ పేరు రాస్తాం, ఆ తర్వాత పేజ్ నెంబర్ వేస్తాం. తర్వాత అంతా అయిపోయిన తర్వాత దీన్ని మనం కోట్ చేయాలి, ఎందుకంటే కోట్ చేయకపోతే ప్లేజియరిజం అవుతుందని చెప్పాం కదా, అంటే ఇతరుల యొక్క ఐడియాస్ని మనం దొంగిలించిన వాళ్ళు అవుతాం. ఇన్ ద సెకండ్ స్టేజ్ వైల్ రైటింగ్ ద పాయింట్స్ నోటెడ్ ఇన్ ఓన్ వర్డ్స్. సో సెకండ్ స్టేజ్లో మనం రాస్తూ ఉన్నాం కదా, రైటింగ్ స్టేజ్ అన్నాం కదా సెకండ్ స్టేజ్. ద పాయింట్స్ నోటెడ్ ఇన్ ఆర్ ఓన్ వర్డ్స్, మన యొక్క సొంత మాటల్లో ఆ పాయింట్స్ని మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి. సో ఇన్ వర్డ్స్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ మస్ట్ బి యూజ్డ్. సో మనం ఎలాగైతే మన ఫస్ట్ స్టేజ్లోనే నోట్ టేకింగ్లోనే కొంచెం పాయింట్స్ నోట్ చేసుకున్నామో, వాటిని ఎలాబొరేట్ చేస్తూ దాన్ని ఇంకా ఆ పాయింట్ని ఎక్స్పాండ్ చేయడం అన్నమాట, అదే సెకండ్ స్టేజ్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ రైటింగ్ స్టేజ్. ద ఒరిజినల్ సోర్స్ నీడ్ నాట్ బి యూజ్డ్. సో ఇక్కడ ఒరిజినల్ సోర్స్ని మనం మెన్షన్ చేయక్కర్లేదు. ద పాయింట్స్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇన్ టు కరెక్ట్ సెంటెన్సెస్. మనం నోట్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ స్టేజ్లో, వాటిని కరెక్ట్ సెంటెన్సెస్గా మనం ట్రాన్స్లేట్ చేసుకుని ప్రజెంట్ చేయాలి. డైరెక్ట్ స్పీచ్, సినానిమ్స్, కరెక్ట్ గ్రామర్
మస్ట్ బి యూజ్డ్. సో మనం వీటిల్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుస్తాము. అందులో ఏమన్నా సినానిమ్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఆ వర్డ్నికి ఇంకా ఏమన్నా సినానిమ్ ఉందా అనేదాన్ని మనం వెతుక్కోవాలి. అందుకనే ఒక థెసారస్ దగ్గర పెట్టుకోవాలి, ఇంగ్లీష్లో థెసారస్ యూజ్ చేయాలి. అప్పుడు ఒక వర్డ్కి నంబర్ ఆఫ్ సినానిమ్స్ ఉంటాయి కదా, మీరు నేర్చుకుంటారు, సినానిమ్స్ నేర్చుకుంటారు, ఆపోజిట్స్ యాంటోనిమ్స్ నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకుంటున్నారు? మీ వొకాబ్యులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికే కదా. సో ఒక ఒరిజినల్ టెక్స్ట్ నుంచి దాన్ని పారాఫ్రేజ్ చేసేటప్పుడు అందులో మీరు ఆ పదానికి సినానిమ్స్ వెతుక్కుని అవి వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ గ్రామర్ని వాడాలి. సో నీ ఓన్ లాంగ్వేజ్లోకి, నీ ఓన్ స్టైల్ ఆఫ్ రైటింగ్లోకి దాన్ని మార్చుకుంటున్నావు కాబట్టి గ్రామర్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది కూడా నోట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద సెకండ్ స్టేజ్. అండ్ ఫైనలీ ఇన్ ద పోస్ట్ రైటింగ్ ఆర్ థర్డ్ స్టేజ్ వీ మస్ట్ కంపేర్ ద ఒరిజినల్ సోర్స్ ఆర్ టెక్స్ట్ అండ్ ద పారాఫ్రేజ్. సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో నువ్వు కంపేర్ చేసుకోవాలి, అసలు ఒరిజినల్ సోర్స్లో ఏమని ఉంది, లేకపోతే ఒరిజినల్ టెక్స్ట్లో ఏమని రాసింది, నువ్వు చేసినటువంటి పారాఫ్రేజింగ్ రీస్టేట్మెంట్ ఎలా ఉంది, కంపేర్ చేసుకోవాలి. ఉందా లేకపోతే అందులో ఉన్న ఐడియాని ఏమన్నా మార్చేసావా, నువ్వు ట్రాన్స్లేట్ చేయడంలో ఐడియా ఏమన్నా మారిపోయిందా అనేది కంపేర్ చేసుకోవాలి. వీ మస్ట్ సీ దట్ ఆల్ ద ఐడియాస్ ఫ్రమ్ ద ఒరిజినల్ హ్యావ్ బీన్ కరెక్ట్లీ పారాఫ్రేజ్డ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సో తప్పకుండా అందులో ఉన్న ఐడియా ఒరిజినల్గా కరెక్ట్గా పారాఫ్రేజ్ నీ మాటల్లో ఓన్ వర్డ్స్లో అయ్యిందా లేదా అనేది చూసుకోవాలి. గ్రామాటికల్ అండ్ స్పెల్లింగ్ ఎర్రర్స్ మస్ట్ బి చెక్డ్. కాబట్టి అప్పుడు ఫైనల్గా గ్రామాటికల్గా సెంటెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయా, స్పెల్లింగ్ ఎర్రర్స్, పారాఫ్రేజింగ్ అండ్ సమరైజింగ్కి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ క్లాస్లో మీకు దీని మీద అసైన్మెంట్ ఇస్తాను, అంటే ఒక పోయమ్ని మీరు ఎలా పారాఫ్రేజ్ చేయొచ్చు, ఎలా సమరైజ్ చేయొచ్చు, అలాగే ఒక చిన్న ప్రోజ్ పారాగ్రాఫ్ని మీరు ఎలా సమరైజ్ చేయొచ్చు, అందులో చేసేటప్పుడు మనం ఎలాగ ప్రాక్టికల్గా దాన్ని చేసే రీతిగా నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ అసైన్మెంట్స్ని పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.